கேட்ஜஸ்ட் வந்து எல்லாரையும் போய் விடுவேன். அப்படியே இப்படியே எப்படி எந்த சேப்பு என்ஜாய் எக்கடந்தே மனலோ என்ஜாய் விட்டே அந்த என்ஜாய் నేను బ్రహ్మంగా ఉండబెట్టి మిమ్మల్ని అందరినీ బ్రహ్మంగా చూడగలుగుతుంది. నాలో ఏ భావం ఉంటే మీలోనే అదే భావం చూస్తాం. అందుగురించి మనం ఎప్పుడు కూడా భావాతీతంగా ఉండాలి, గుణాతీతంగా ఉండాలి, అతీతంగా ఉండాలి, రూపాతీతంగా ఉండాలి. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా సృష్టి భగవంతుడిలాగా ఎలా సృష్టించేయడం, ఇలాంటి ఆలోచించుకోండి. మీకు ఆలోచించుకోవాలనుకుంటే దేని చూసినా భగవంతుడే కదా ఎలాగా తయారు చేశాడు. మరి ఆడి ఉండే కదా ఆడలోని ప్రకోరింపు చేసి ఆ శక్తినిచ్చి మరి ఇవన్నీ తయారు చేసినోడు ఎవరు? భగవంతుడు ఆధారంతో తయారు చేయింపబడ్డాడు ఆ ఉపాధి ద్వారా. అంతే కానీ మీరెవరు, నేనెవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు అనుకుంటే అంతా పరాయి. కానీ నేనే అంత, అందరూ తానే కదా, భగవత్ స్వరూపాలనే కదా. అందరితో మీతో మీరు ఇలాగే వస్తున్నారు, ఇక్కడ కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడుతుంది. మీరే లేకపోతే కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడించేది ఉంటుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఆ బ్రహ్మ ఇలా చేయించేది ఉంది, చేయించుకుంటారు. మనకు సంబంధం ఏంటి? నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు? ఏది జరిగినా బ్రహ్మాత్మ. అంతకుముందు ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో ఉండి మీరు అడిగితే చెప్పడానికి ఇలా నిర్ణయించబడుకుంది విధులని జరుగుతాను. దీనికి వింతే ఉండే, దీనికి వింత ఏంటి, విడ్డూరం ఏంటంటే ఏది ఎలా విధిలో నిర్ణయింపబడి ఉంటే అది జరుగుతుంది. ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు, అది మనసు లక్షణం. అయి బాబా ఎంత బాగా జరుగుతుందో, ఏంటి విధిలో ఉందే జరుగుతుంది, దానికేంటి ఏది ఏ టైంలో ఎలా నిర్ణయింపబడిందో ఆ నిర్ణయమే జరుగుతుంది. అందుగురించి అన్నీ మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. శారీరకంగా మానసికంగా రుగ్మత రాకూడదు అనుకుంటుంది. ఆహారం ఎంత జాగ్రత్తగా ఉంటాము దేహానికి, అలాగే ఆరోగ్యానికి ఎంత జాగ్రత్తగా ఆహారం ఎంత అవసరమో మనకి ఈ యొక్క మాట్లాడటంలో చెవుల్ని, కళ్ళతో చూసినప్పుడు ఈ కళ్ళుని, నోటితో మాట్లాడేటప్పుడు ఈ నోరుని చాలా జాగ్రత్తగా మనం ప్రతి శ్వాస బ్రహ్మశ్వాసగా మనం ఇదే ఆఖరి శ్వాస అనుకో.